అఖిల భారత రైత కూలీ సంఘం ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి కూలీ పనులు చేస్తున్న తొట్టిమేడు మండలం వివిధ గ్రామాల ఉపాధి కూలీలు ఎంపీడీఓ కార్యాలయం నందు ఆగస్టు నుండి ఇప్పటి వరకు రావాల్సిన 9 వారాల కూలీ డబ్బులుకై ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారత రైత కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు రామశెట్టి వెంకయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సంక్రాంతి వెంకటయ్య మాట్లాడుతూ మండల పరిధిలోని అనేక గ్రామాల్లో గత 9 వారాలుగా పనులు చేసిన కూలీలకు డబ్బులు పడలేదని, రెక్కాడితేగాని డొక్కాడని గ్రామీణ ఉపాధి కూలీలు శ్రమను నమ్ముకుని జీవనం సాగిస్తున్నారని, అలాంటి నిరుపేదల కష్టం డబ్బులు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఉంటున్నాయంటే ఇంతకన్నా దారుణమైనది ఏముందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు రాపూర్ సుబ్రహ్మణ్యం, బతయ్య చంద్రమ్మ, శ్యామల తదితరులు పాల్గొన్నారు. 2021 సంవత్సరం నుండి ఆగస్టు నెల నుంచి ఇప్పటి వరకు గ్రామీణ ఉపాధి కూలీలు పనిచేసినటువంటి డబ్బులు 9 వారాలు ఇప్పటి వరకు రైతులకు చెల్లించలేదు. రెక్కాడితే కానీ దొక్కాడని ఈ పేద ప్రజలు పనులు చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఈ యొక్క శ్రమజీవుల కోసం పెట్టినటువంటి ఈ యొక్క పథకం 2005లో పథకంగా ఉంది. 2006 పార్లమెంట్లో చట్టం చేయబడింది. ఈ యొక్క చట్టం చేయడానికి అనేక కమ్యూనిస్టు పార్టీలు, వామపక్ష పార్టీలు పోరాడి సాధించుకున్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈరోజు నీరు గార్చే పరిస్థితి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ యొక్క ఉపాధి నిధులని దారి మళ్లించి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరినీ కూడా పట్టగొట్టి ఈరోజు 9 వారాల డబ్బుల్ని పక్కదారి మళ్లించారు. ఈ యొక్క నిధులన్నింటినీ కూడా ఈ కూలీలకు ఇవ్వాలని, ఇవ్వని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం ఉంటుందనేసి తెలియజేస్తూ ఈరోజు శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు మండలాల్లో మేము ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ధర్నా ఈరోజు తొట్టంబేడు మండలం ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. వెంటనే